హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఉదయ్ కిరణ్ బేతపూడి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ప్రతి మనిషి పుట్టినాక ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది కంపల్సరీ, ఫ్రమ్ ఎవల్యూషన్లో సమ్ బిలియన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది అన్నమాట. ఏంటంటే తల్లిపాలు యొక్క ఇంపార్టెన్స్. ఈ ప్రపంచంలో ఏదైనా ప్యూరిటీ ఉందంటే 100% అది తల్లిపాలే, అది మనం దేనితోనూ రీప్లేస్ చేయలేము. సో దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే దానివల్ల ఈ ప్రీటర్మ్ బేబీస్, నెలలు తక్కువ పుట్టిన పిల్లలు బేబీస్ మీరు హాస్పిటల్స్లో పెట్టుకొని ఎన్ఐసీలో ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎక్కువ రోజులు ఉండి ఎకనామికల్గా మెంటల్గా చాలా డ్రైన్ అవుతున్నారు పేరెంట్స్. సో ఇది వాళ్ళకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ అనేది బేబీస్కి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళకి బరువు పెరుగుతారు, ఇంకోటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇమ్మీడియట్ బేబీ పుట్టినాక కొన్ని నెలల వ్యవధిలో జరిగే ఇన్ఫెక్షన్స్ రావు. అవి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే నిమోనియా, ఇంకోటి విరోచనాలు రావటం ఇలాంటివి ఉండవు. ఇంకోటి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మ్యాక్సిమం వితిన్ 2 ఇయర్స్లో జరగాలి మ్యాక్సిమం. సో బ్రెస్ట్ ఫీడింగ్లో ఉండే సరైన ఆ పదార్థాలు, ఆ పెప్టైడ్స్, న్యూరో పెప్టైడ్స్ అవి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళు ఇంటెలిజెంట్గా ఉండడానికి చాలా దోహదపడుతుంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటంటే దీనికి ఎక్కువ ముఖ్యంగా ఈ ఉబ్బసం వ్యాధి రాకపోవటం, ఇంకా తరచుగా ఇన్ఫెక్షన్స్ రాకపోవటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇన్ఫెక్షన్స్ అంటే చిన్న చిన్న నుంచి పెద్ద వరకు అవ్వచ్చు. సమ్ దగ్గు జలుబుల నుంచి నీకు విరోచనాల నుంచి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కొన్ని రాకపోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా వాళ్ళు పెద్ద అయినాక పిల్లలకి ఊబకాయం, వాళ్ళకి షుగర్ వ్యాధి, రక్తపోటు అవి కూడా నివారిస్తుంది అన్నమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ బేబీస్, ముఖ్యంగా ప్రీటర్మ్ బేబీస్లో. అంటే నెలలు తక్కువ పుట్టి బరువు 1 కిలో లోపు ఉంటారు చూసారు, కిలోన్నర. వాళ్ళకి కనుక మీరు మదర్స్ ఈ తల్లులు కొంచెం సెకండ్ డే థర్డ్ డేనే కంగారు మదర్ కేర్ చేసి మీకు వచ్చిన కొంచెం మిల్క్ను కూడా వెంటనే బేబీకి మనం ఇస్తూ ఉండంటే, బేబీకి కేఎంసీ చేయిస్తూ ఉంటే మీరు ఫీడింగ్ బాగా పెరిగి ఇంకోటి బేబీ త్వరగా బయటకు వస్తుంది అన్నమాట ఇన్ఫెక్షన్స్ లేకుండా. ఆ ప్రీటర్మ్ బేబీస్లో వచ్చేది ముఖ్యంగా ఎన్ఈసి, నెక్రోటైజింగ్ ఎంట్రోకాలైటిస్ అంటారు. అవి పీగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పీగుల నుంచి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చాలా ఎన్ఐసీలో ఆ ఎన్ఈసి కండిషన్ వల్ల ఏంటంటే పీగుల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది, చాలామంది తెలిసే ఉంటుంది. సో ఏంటంటే బేబీకి చాలా మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇంకోటి మార్టాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఇంకోటి ఫైనాన్షియల్గా కూడా చాలా డ్రైన్ అవుతారు పేరెంట్స్. సో అలాంటి ఆ సెప్సిస్, ఎన్ఈసి, ఆ వెంటిలేటర్ మీద త్వరగా రప్పించడానికి బేబీ అవుట్కమ్ బాగుంటుంది అన్నమాట. ఫాస్ట్గా రికవర్ అవుతారు, వెయిట్ గెయిన్ వచ్చేసింది అనుకోండి త్వరగా ప్రీటర్మ్ బేబీస్ నుంచి, వాళ్ళు అన్ని విధాలు త్వరగా రికవర్ అవుతారు. టెంపరేచర్ మెయింటైన్ చేసుకోగలుగుతారు, బ్లడ్లో షుగర్ మెయింటైన్ చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు అన్నమాట. సో అవుట్కమ్ బాగుంటుంది చాలా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ప్రీటర్మ్ బేబీస్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మదర్ మిల్క్ ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ మదర్ మిల్క్ డోనర్ బ్యాంక్ ఒకటి ఉన్నాయి ఇప్పుడు మనకి మార్కెట్లో, వాళ్ళు తక్కువ ఖర్చులోనే మనకి అందజేస్తున్నారు, అది కూడా ట్రై చేయొచ్చు ఆప్షన్. సో ఇంకోటి నేను ఎక్కువ చూసేది మదర్స్ ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఇబ్బంది పడేది ఆ కొంచెం నిప్పుల్స్ అనేవి రిట్రాక్షన్లో ఉన్నప్పుడు బేబీ సరిగ్గా ఫీడింగ్ ఆ పొజిషన్ కుదరక ఫీడ్ తీసుకోలేకపోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమైందంటే జాండీస్ రావడం చూస్తూ ఉంటాం. ఇంకోటి మదర్కి బాగా కన్సర్న్, వరీగా ఉంటుంది, బేబీ వెయిట్ గెయిన్ రావట్లేదు, ఏడుస్తున్నాడు, ఫీడింగ్ నాకేం ఉన్నాయి రావట్లేదు, తాగట్లేదు బేబీ అని చెప్పి అనుకుంటారు. సో అక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఆ నిప్పుల్స్ కనుక రిట్రాక్షన్లో ఉండి వెనక్కి ఉంటే బేబీకి ఆ నోట్లో సరిపోక ఫీడింగ్ తీసుకోలేడు. సో అదొకటి చూసుకోవాలి. ఇంకోటి చాలామంది రెగ్యులర్గా చేసే తప్ప ఏంటంటే ఒక బ్రెస్ట్ వైపు 5 మినిట్స్, ఇంకో దాంట్లో 5 మినిట్స్ అట్లేస్తారు. అట్లా ఇవ్వటం వల్ల ఏంటంటే బేబీకి కడుపు నిండదు, కడుపు నిండక మళ్ళీ వెంటనే ఏడుస్తూ ఉంటాడు. ఫీడింగ్ ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలకి మళ్ళీ ఫీడ్ కోసం ఏడుస్తూ ఉంటాడు. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా ఒకవైపు కంటిన్యూస్గా 15-20 మినిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మొదట వచ్చే మిల్క్ కొంచెం పలచగా ఉండి బేబీ యొక్క దాహాన్ని తీర్చిద్ది, చివరి 10 నిమిషాలు వచ్చే మిల్క్ మందంగా ఉండి బేబీకి ఆకలి తీర్చి కడుపు నిండా పడుకునేలా చేస్తుంది అన్నమాట, వెయిట్ గెయిన్ కూడా వస్తుంది. సో మీరు ఆ కంటిన్యూస్గా ఓవైపు ఇచ్చి నెక్స్ట్ టైం ఇంకోవైపు అట్లేవ్వండి, అప్పుడు బేబీ కూడా పడుకునే వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు ఏంటంటే ఏ ఇబ్బంది లేకుండా పడుకుంటారు, అట్లా వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది. ఇంకోటి పొజిషన్ కూడా జాగ్రత్త చూసుకొని ఇవ్వాలి, బేబీని ఎప్పుడు కూర్చొనే ఇవ్వాలి, మీరు పడుకొని ఇవ్వకూడదు. కొన్ని స్పెషల్గా మదర్కి ఏమన్నా డిజేబిలిటీస్ ఉంటాయి తప్ప 99.9% కూర్చొని ఇవ్వటం మిల్క్ బేబీకి సేఫ్. ఎందుకంటే బేబీ పడుకొని తాగినప్పుడు కొంచెం ఆస్పిరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ముక్కుల్లోకి అట్లనే చెవుల్లో ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మదర్ మిల్క్
ఈ బేబీకి మదర్కి ఏమైతే బాండింగ్ బాగా పెరుగుతుంది. సో ఇనీషియల్గానే బేబీ మదర్ బాగా అటాచ్ అయి ఉంటారు, ఇద్దరికి చాలా మంచిది, అది ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇంకోటి మదర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే బరువు తగ్గుతారు. మోస్ట్ థింగ్ వెళ్ళి ఫస్ట్ ఎఫెక్ట్ కనబడింది బరువు తగ్గటం. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవరియన్ క్యాన్సర్స్ రావు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి మదర్కి మేము చూసే వారికి ఏమవుతుందంటే ఎక్కువ వాళ్ళు ఆ మదర్ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళు కేర్ టేకర్స్ వాళ్ళకి సరిగ్గా క్యాలరీస్ సరిపడే ఫుడ్ ఎనర్జీ ఇవ్వకపోవడం వల్ల కూడా మిల్క్ రావన్నమాట. సో ఎప్పుడైనా కూడా గర్భిణీ స్త్రీ తర్వాత పాలిచ్చే తల్లికి ఆహారం, సమతుల్య ఆహారం చాలా ఇంపార్టెంట్. పళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సరిపడే ప్రోటీన్ అన్నీ ఉండాలి. అది సుమారు 3000 క్యాలరీలు తీసుకోవాలి మదర్, అప్పుడు సఫిషియెంట్గా ఫీడింగ్ వస్తాయి. లేదంటే కనుక వాళ్ళు ఫీడింగ్ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. యాంగ్జైటీ, స్ట్రెస్, నిద్ర లేకపోవడం ఇవి కూడా ఒక కారణాలు. సో ఇవన్నీ మీరు పాటిస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.